చాలా ప్రసిద్ధమైంది. వైష్ణవ సంప్రదాయంలో సౌరమాన ప్రకారంగా వృషభ మాసంలో వచ్చే చతుర్దశి తిథి రోజు నృసింహ జయంతి జరుగుతుంది. ఆ సందర్భంగా సింహాచల దేవస్థానంలో ఈరోజు అందునా సింహాచల దేవస్థానం ముందు నృసింహవనం ముందు నృసింహ జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఆ సందర్భంగా ఇక్కడ ప్రవచనాలు మళ్ళీ మరియు దేవాలయంలో ఈరోజు స్నపన కార్యక్రమాలు విశేష ఉత్సవాలు కూడా ఈ నృసింహ సందర్భంగా నృసింహ జయంతి సందర్భంగా జరుగుతాయి. స్వామి ఇక్కడ చేసిన కార్యక్రమాలు ధనా పుణ్యాహ వాచనం, ఇక్కడున్న నృసింహస్వామి వారికి అష్టోత్తర శతనామావళి, తర్వాత నృసింహ ఆవిర్భావమైన ప్రవచనాలు అవన్నీ కూడా ఇక్కడ జరుగుతున్నాయి. శ్రీ సింహాదినాథ నమః. భగవద్భక్తులారా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖ జిల్లా పరిధిలో ఉన్నటువంటిది అతి పురాతనమైనటువంటిది పవిత్రమైనటువంటి క్షేత్రం సింహాచలం. ఇక్కడ స్వామి శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామివారి ఈరోజు విశేషము నృసింహ జయంతి. విశేషించి ఈ మాసంలో వచ్చినటువంటి ఈ జయంతి కార్యక్రమాన్ని అతి వైభవంగా పురాతనంగా వస్తున్నటువంటి సాంప్రదాయాల ప్రకారం కూడా జరుగుతున్నటువంటి కార్యక్రమం. విశేషించి గడిచిన 4 సంవత్సరాలు బట్టి ఈ నృసింహవనంలో కూడా ఈ నృసింహ ఆవిర్భవ సమయంలో ప్రత్యేకించి ఇక్కడ కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి వాతావరణంలో విశేషించి నక్షత్ర వనమని, నృసింహ వనమని, ప్రత్యేకించి ధ్యాన మందిరం అని ఇటువంటివి కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. నిత్యము అధిక శాతంలో ఉన్నటువంటి భక్తులైతేనేమి